నమస్తే, వెల్కమ్ టు జేబీటీవీ. నేను సుష్మా. ప్రజా ప్రస్థానం షర్మిలను అధికార పీఠం ఎక్కిస్తుందా? పాదయాత్ర అంటే ఆషామాషి వ్యవహారం కాదు, కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఇదొక సరదా ట్రెండ్ అయిపోయింది. సుదీర్ఘ పాదయాత్ర అన్న మాటకు అర్థమే మారిపోయింది. అభిమాన నటీనటుల్ని చూసేందుకు వేల కిలోమీటర్ల దూరాన్ని చాలా తేలిగ్గా నడిచేస్తున్నారు సినీ అభిమానులు. మరి వైఎస్ షర్మిల పాదయాత్ర సంగతి ఏంటి? రేపు అంటే అక్టోబర్ 20వ తేదీ నుంచి 400 రోజుల పాటు సుమారు 4000 కిలోమీటర్ల మేర ఆమె పాదయాత్ర చేయబోతున్నారు. ఉదయాన్నే 8:30 మొదలయ్యే పాదయాత్ర మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత లంచ్ బ్రేక్, మళ్ళీ 3:30 నుంచి సాయంత్రం 6:00 వరకు పాదయాత్ర కొనసాగుతుందట. అంటే రోజులో దాదాపు 7 పాటు ఈ పాదయాత్ర జరుగుతుంది. 7 దాదాపు 10 కిలోమీటర్లు, ఇది లెక్క. ప్రతి మంగళవారం పాదయాత్ర ఎక్కడ కొనసాగుతుంటే అక్కడ నిరుద్యోగ దీక్షను షర్మిల చేపడతారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వర్గాలు అంటున్నాయి. షర్మిల గతంలోనూ పాదయాత్ర చేశారు, అయితే అది అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం. ఇప్పుడు తన కోసం ఆమె ఈ ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి రాజకీయ వారసత్వాన్ని తీసుకుని అధికారాన్ని కూడా సొంతం చేసుకోవాలన్న కోణంలో ఈ పాదయాత్రల్ని అటు వైఎస్ జగన్ ఇటు షర్మిల చేశారని, చేస్తున్నారని అనుకోవచ్చు. పాదయాత్రలు చేస్తే అధికారం వచ్చేది, ప్రజలకు మంచి చేస్తామన్న నమ్మకం కలిగించగలగాలి అని పాదయాత్రపై ఇటీవలే షర్మిల వ్యాఖ్యానించారు. మరి ఆ నమ్మకం ప్రజల్లో షర్మిల కలిగించగలుగుతారా? జస్ట్ వెయిట్ అండ్ సీ. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీటీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, నేహా దేశ్ పాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు.